యూట్యూబ్ ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనము విద్యార్థులకు నేటి యువతకు సంబంధించిన సలహాలు సూచనల గురించి చర్చించుకుందాం. నేటి విద్యార్థులు ఈ కరోనా మహమ్మారి వల్ల అందరూ ఆన్లైన్ క్లాసెస్కి అలవాటు పడ్డారు. ఇలా అలవాటు పడినప్పుడు ఖచ్చితంగా సెల్ యూజ్ చేయడం తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. సెల్ అంటే దానికి మళ్ళీ నెట్వర్క్ అన్నీ ఫెసిలిటీస్ ఉంటేనే మనం ఆన్లైన్ క్లాసెస్ వినడం నేర్చుకోవడం అనేది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇలాంటి ఆన్లైన్ క్లాసెస్ వినేటప్పుడు మనము మన పంచేంద్రియాలను అదుపులో ఉంచుకోవడమే ఏకాగ్రత. అంటే మనము చూస్తూ వినడం, వింటూ చూడడం విద్యార్థులకు ఏకాగ్రత వస్తుంది. అందుకని ఇప్పుడుండే విద్యార్థులు ఆన్లైన్ క్లాసెస్ వినేటప్పుడు ఖచ్చితంగా వీడియో ఆన్ చేసి మీరు క్లాసులు వింటే మనకి తొందరగా మనం వాటిని అంటే మాస్టర్ చెప్పే అంశాలను త్వరగా గ్రహించగలము. అలాగే మనం గుర్తుపెట్టుకోవడానికి కూడా సులభంగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ ఈ ఆన్లైన్ క్లాసెస్ వినేటప్పుడు ఖచ్చితంగా వీడియో ఆన్ చేసి చూస్తూ మాస్టర్ చెప్పేది వినండి. అలాగే వింటూ చూస్తూ ఉండడం వల్ల ఏకాగ్రత వచ్చి ఏకాగ్రత మనకి ఉండి ఏకాగ్రతలో మన ఉండి వాళ్ళు చెప్పే అంశాలను మనస్ఫూర్తిగా విని శ్రద్ధగా వినగలము. అలాగే క్రమశిక్షణ లేని విద్యార్జన వ్యర్థం. అంటే మనము ఎంత విద్య నేర్చుకున్నా, ఎంత ప్రావీణ్యం సంపాదించినా, అంటే విద్యలో కానీ ఎనీ రంగం, అంటే ఏ రంగాల్లో అయినా మనము రాణించినప్పటికీ క్రమశిక్షణ అనేది ప్రధానం. క్రమశిక్షణ ఉన్నప్పుడే మనం నేర్చుకున్న విద్య కానీ ఇంకేదైనా జ్ఞానం కానీ మనకి ఉపయోగపడడంతో పాటు ఇతరులకు కూడా అది మనము దాని గురించి చెప్పే అవగాహన ఉంటుంది. అందుకని డిసిప్లిన్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ ప్రజెంట్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఆల్సో. నెక్స్ట్, మనిషిని మానవునిగా మార్చేది కూడా క్రమశిక్షణే. అంటే మనము ఈ క్రమశిక్షణలో భాగమే ఈ సమయ పాలన అనేది కూడా వస్తుంది. అంటే టైం సెన్స్, సమయ పాలన అత్యున్నత ప్రామాణికం. అంటే విద్యార్థులు ఒకవేళ స్కూల్ ఓపెన్ చేసినప్పుడు, స్కూల్కి వెళ్ళాలన్నప్పుడు మనం సమయ పాలన ఖచ్చితంగా పాటించాలి ప్రతి ఒక్కరూ. అంటే 9:00 స్కూల్ అంటే మనం ఇంటి దగ్గర 8:40 బయలుదేరి 5 మినిట్స్ ముందే మనము స్కూల్లో ఉండాలి. అదే సమయ పాలన పాటించడం. అలాగే యువత అనుకోండి, యూత్ వీళ్ళు కూడా వీళ్ళు చేయాల్సిన అంశాలు లేకపోతే వీళ్ళు వెళ్ళాల్సిన డ్యూటీస్ కానీ లేకపోతే కాలేజెస్ కానీ ఈ సమయ పాలన పాటించడం అనేది కూడా ఒక క్రమశిక్షణలో భాగమే. అలాగే పరిశీలనాత్మక దృష్టిని విద్యార్థులు పెంచుకోవాలి. ఈ విధంగా పరిశీలనాత్మక దృష్టిని పెంచుకోవడం ద్వారా ఎన్నెన్నో సత్ఫలితాలను మనం పొందవచ్చు. అంటే ఊరికనే చదివేయడం లేకపోతే బట్టి బట్టి ఎగ్జామ్స్ రాయసేయడమే కాదు విద్యార్థులు చేయాల్సింది. ఏదైనా ఒక అంశాన్ని
పరిశీలించాలి ఈ పరిశీలనాత్మక జ్ఞానం తోటే మనకి అంటే మనకి ఓన్ నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అంటే విద్యార్థులు వాళ్ళ ఒక లక్ష్యాన్ని ఎంచుకొని చదువుకోవాలి అంటే ఈ 10వ తరగతి నుంచే ఒక లక్ష్యము అంటే డాక్టర్ చదవాలా లేకపోతే ఇంజనీరింగ్ చదవాలా లేకపోతే సైంటిస్ట్ కావాలా లేకపోతే మంచి లెక్చరర్ కావాలా లేకపోతే మంచి ఉపాధ్యాయుడు కావాలా ఇలాంటి ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి ఈ లక్ష్యాన్ని ఎంచుకొన్న తర్వాత మనము నిత్యము ప్రయత్నం చేస్తూనే ఉండాలి దాని కోసం మన లక్ష్యాన్ని అలా ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా మన లక్ష్యాన్ని సాధించగలం ఇది విద్యార్థులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని వాళ్ళ ఒక లక్ష్య సాధనలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇకపోతే నేటి యువత అంటే అందరూ కాదు కొంతమంది చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు అనేది జగమేరిగిన సత్యం ఈ యువత అంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ ఇంజనీరింగ్ కంప్లీటెడ్ స్టూడెంట్స్ ఆల్సో ఈ యువత చెడు వ్యసనాలకు బానిస కావడానికి కొన్ని ముఖ్య కారణాలు చెబుతాం ఏంటంటే లేట్ నైట్ నిద్రపోవడం చేయకూడదు ఎందువల్లంటే ఎప్పుడైతే లేట్ నైట్ నిద్రపోవడం అలవాటైతే మనము ఆటోమేటిక్గా మన సెల్ తీసుకొని మనం దాన్ని రీసెర్చ్ చేస్తాం దాంట్లో అంశాలు మంచి అంశాలను రీసెర్చ్ చేసుకొని మన జ్ఞానాన్ని పెంపొందించుకుంటే మంచిదే అలా కాకుండా చెడు వాటిల్ని గురించి రీసెర్చ్ అండ్ సెర్చ్ చేసి దాన్ని గురించి వినడం ఇలాంటివి చూడటం వల్ల యువత చెడు మార్గాన్ని పెట్టే పర్సంటేజ్ ఎక్కువ ఉంది అందువల్ల మనము అంటే ఈవినింగ్ మన స్కూల్ కానీ కాలేజీ కానీ లేకపోతే మన డ్యూటీ కానీ ముగిసిన అనంతరం ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిసేపు మన యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహించుకొని అనంతరం భోజనం అంటే 7:30 లోపల డిన్నర్ కంప్లీట్ చేసుకొని మనం కొద్దిసేపు చదువుకోవడమో మన ఆఫీస్కి సంబంధించిన అంశాలను మళ్ళీ మనం ఒకసారి రివైజ్ చేసుకొని త్వరగా 9:30 to 10 లోపల పడుకొని నిద్రపోతే ఈ చెడు వ్యసనాలకు అనేది మనం చాలా వరకు వాటిని అరికట్టవచ్చు అలాగే లేట్ నైట్ సెల్ చాటింగ్ అనేది వెరీ బ్యాడ్ అండ్ యూట్యూబ్ చూడటం అలవాటు చేసుకుంటే అదొక వ్యసనం లాగా మారిపోతుంది అలాగే గూగుల్ నెట్ను మనం యూజ్ చేసుకోవడం మంచిదే అంటే మంచి విషయాల మీద మనము గూగుల్ నెట్లో చూసుకొని మంచి సబ్జెక్ట్ కానీ మంచి విషయాల కోసం మనం సెర్చ్ చేసుకొని వాటిని వినడం ద్వారా మనము సత్ప్రవర్తన కూడా నేర్చుకోవచ్చు అదే విధంగా వ్యసనాలకు బానిసైన వాళ్ళు ఆటోమేటిక్గా యువత డిప్రెషన్లోకి వెళ్తున్నారు కొంతమంది ఇలా డిప్రెషన్లోకి వెళ్ళి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకి ఇలాంటి విషయాలు అంటే ఇలా నైట్ టైం లేట్ టైం నిద్రపోకుండా చూసుకోవడం అంటే 9th class 10th class విద్యార్థుల నుంచే మనము వాళ్ళని కొంచెం గమనిస్తూ వాళ్ళని మనము సత్ప్రవర్తనతో ఉండేటట్లు చూసుకోవాలి అలా ఉంటే మంచిది సర్వే జన సుఖినో భవంతు నమస్తే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను ఇట్లు మీ వేణుగోపాల్ నెల్లూరు